నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో లేని విధంగా ప్రజలపై పన్నుల భారం మోపుతూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ పాలనలో ప్రజలు వినియోగించే వస్తువుల కన్నా పన్నుల భారం ఎక్కువ అయింది అనడంలో సందేహం లేదు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో రాస్తా రోకో నిర్వహించారు. ఎప్పుడూ రద్దీగా ఉండే టర్న్ క్లాక్ వద్ద సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల మోతపై చేసిన రాస్తా రోకో వలన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలలో పన్నులు తగ్గించి ప్రజలపై ఉన్న భారాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. భారతదేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోడీ గారు 100 రోజుల్లోనే డీజిల్, పెట్రోల్, గ్యాస్ అందరికి, పేదలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అధికారం రాగానే చేస్తానని చెప్పి వాగ్దానం చేసి 4 ఏళ్ళైనప్పటికీ ఈ రోజుకి కూడా 32 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెంచడం జరిగింది. దీనికి నిరసనగా భారతదేశంలో అనేక ఉద్యమాలు వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా లేదు. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో వేరే రాష్ట్రంలో మన భారతదేశంలో డీజిల్ పెంచిందని నిరసనగా ఎక్కడ వాహనాలు అక్కడ పెట్టి ఆ తాళాలు అక్కడికక్కడే పెట్రోల్ బంకుల్లో ఇచ్చి నిరసన తెలపడం కూడా జరిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ, ఎన్నికల సమయం వస్తున్నప్పటికీ ఈ రోజు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని పక్కనున్న తమిళనాడుకి, మన ఆంధ్రాకి, పక్కనున్న కర్ణాటకకి, మన ఆంధ్రాకి కానీ చూస్తే 7 రూపాయలు తేడాతో ఈ రోజు జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రత్యేక హోదా అనే చెప్పే ప్రతిష్టలో ఈ రాష్ట్రానికి సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. సబ్సిడీ ఇస్తామని చెబుతూ సబ్సిడీ ఇవ్వకపోగా ట్యాక్స్ వేసి ఇంకా ఈ రోజు 77 రూపాయలు ఈ రోజు డీజిల్ ఉందనంటే డీజిల్ ఏదో తమాషా కాదు. పెట్రోల్ అంటే సొంతంగా వాడుకునే వాళ్ళు వాడతారు. డీజిల్ ఈ రోజు రవాణా వ్యవస్థ పైన ప్రమాదం ఉంది. ఆ రవాణా వ్యవస్థ పైన పడ్డప్పుడు అది నిత్యావసర వస్తువులకి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుకే ఆకాశానికి అంటిన ధరలతో తలకిందలవుతున్న ఈ రాష్ట్రం మళ్లీ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఈ రోజు 730 రూపాయలు సిలిండర్ ఆ రోజు గ్యాస్ తీసుకోమని, ఇంటింటికి ప్రచారాలు చేసుకోమని చేసి గ్యాస్ ఇచ్చి పట్టు పోయిన మానేసుకున్న తర్వాత గ్యాస్ ఉందని చెప్పి కిరోసను తీసేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో 730 రూపాయలు పెట్టి ఒక కుటుంబానికి ఒక గ్యాస్ తీసుకోవాలంటే ఎంత బాధో మనందరం అనుభవిస్తున్నాం. పార్టీలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా తగ్గించాలని దేశవ్యాప్తంగా ఈ రోజు ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నాం. ముఖ్యంగా భారతదేశంలో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు పెంచారో మీకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మోడీ మళ్ళా ఇప్పుడు పెంచి చాలక మళ్ళా ఎక్కువ పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన పెంచితే నేను పెంచకూడదని ఇంకా ఆయన కంటే ఎక్కువ డబ్బులుగా పెంచి పెట్రోల్ ధరలు ఆకాశం నిర్దేశంగా ఉన్నాయి. మేము ప్రత్యామ్నాయంగా కేరళ గవర్నమెంట్ పెట్రోల్, డీజిల్ ధర తగ్గించింది. మేము వామపక్ష పార్టీలు కేరళ గవర్నమెంట్ ప్రభుత్వం నడుపుతుంటే అక్కడేమో ధరలు తగ్గించారు, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు మోడీ కలిసి ఎక్కువ ధరలు పెంచి ప్రజల మీద నడిపించారు చెప్తున్నారు. కావున ప్రజలందరూ సహకరించి ఈ ప్రజా ఉద్యమాలు పాల్పొందుతున్నారు కోరుతున్నారు.